నిన్న మొన్నటి వరకు ఊరంతా ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది మరో దారి అన్నట్లు తెలంగాణ సర్కార్ వ్యవహరించింది. కేంద్రం లాక్డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలివేయడంతో దేశంలో సగం రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన 2-3 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అవసరం లేదని ప్రకటించిన తెలంగాణ సర్కార్ అనూహ్యంగా లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకుల పనివేళలను కుదించాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కానీ దేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ తెలంగాణలో మాత్రం నిన్న మొన్నటి వరకు లాక్డౌన్ ఊసెత్తలేదు. హైకోర్టు అక్షింతలు వేయడంతో నైట్ కర్ఫ్యూని కొన్ని రోజుల కింద ప్రభుత్వం విధించిన విషయం విదితమే. కాగా తెలంగాణలో అనూహ్యంగా కేసీఆర్ సర్కార్ లాక్డౌన్ ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు అమాంతం పెరిగిపోవడంతో లాక్డౌన్ విధించారు. కానీ అధికార లెక్కల ప్రకారం తెలంగాణలో కేసులు 5,000 లోపుకు చేరుకున్నాయి. అంతేకాకుండా మిగిలిన రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదని, తెలంగాణలో లాక్డౌన్ విధించబో బోమని ప్రకటించిన 2 రోజులకే తెలంగాణ సర్కార్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉన్నపలంగా ప్రభుత్వం ఎందుకు లాక్డౌన్ కు పూనుకుందనే విషయం అందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న. కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్ పైన దీని ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంక్ పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పనివేళలు కొనసాగున్నాయి. అదేవిధంగా 50% సిబ్బందితో మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ నుంచి బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపునిచ్చారు. కాగా రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.